త్రివిధ దళాలను ప్రధాని తన వ్యక్తిగత ఆస్తులుగా భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈవేళ ఢిల్లీలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూపీఏ పాలనా సమయంలో సర్జికల్ దాడులు చేశారంటే అవి వీడియో గేమ్లో జరిగాయని, మోదీ ఆర్మీని కించపరిచారని రాహుల్ అన్నారు. నిరుద్యోగం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారిందని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చౌకీదార్ చోర్ హే అన్న వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు రాహుల్ అంగీకరించారు. కానీ ఆ వ్యాఖ్యల పట్ల బీజేపీకి మాత్రం క్షమాపణలు చెప్పబోనని, మసూద్ అజార్పై కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ అతన్ని ఎవరు విడిచిపెట్టారని రాహుల్ ప్రశ్నించారు. ఈ దేశ్కి జనతాకి సవాల్ హే. దేశ్కి సామ్నే సబ్సే బడా ముద్దా బేరోజ్గారీ, ఔర్ జో నరేంద్ర మోదీనే హిందుస్థాన్ కీ ఇకానమీ కో నష్ట్ కియా హే, డిస్ట్రాయ్ కియా హే. యే సబ్సే బడా ముద్దా హే ఔర్ దేశ్ ప్రైమ్ మినిస్టర్ సే సమజ్నా చాహతా హే. రాహుల్ గాంధీ జరూర్ సమజ్నా చాహతా హే, మగర్ రాహుల్ గాంధీ కోయి దేశ్కి సామ్నే కుచ్ నహీ హే. దేశ్ పూచ్ రహా హే कि नरेंद्र मोदी जी, आपने हमें कहा था, 2 करोड़ युवाओं से आपने कहा था कि साल में रोजगार देंगे, और आज हिंदुस्तान में 45 साल से सबसे ज्यादा बेरोजगारी है. कांग्रेस पार्टी के मैनिफेस्टो में एक पूरा चैप्टर, फर्स्ट चैप्टर, पहला चैप्टर जॉब्स का है, रोजगार का है. इसमें हमने पूरी लिस्ट बना रखी है, हम करेंगे क्या, कैसे करेंगे, न्याय योजना का क्या फायदा, और पूरा लिखा हुआ है. नरेंद्र मोदी जी रोजगार के बारे में एक शब्द नहीं कहते. क्यों नहीं कहते? क्योंकि कह नहीं सकते, है ही नहीं, ना कोई प्लान है और ना कोई रिकॉर्ड है. वही किसानों की बात है. पहले भ्रष्टाचार की बात करते थे, आज फ्रैंकली आपको बोलूं, कहीं भी आप चौकीदार बोल दीजिए, एकदम जवाब आता है चोर है. तो बोलने का कोई कुछ बचा ही नहीं. विक्रांत का, विक्रांत